సినిమా అంటే ఆర్ట్ మాత్రమే కాదు, కమర్షియల్ మూవీ. ఇక్కడ ఏది ఫ్రీ కాదు. మూవీ చేయాలంటే మినిమం లో మినిమం 10 crores ఖర్చు అవుతుంది. అలాంటిది ఈ రోజుల్లో ఆర్ట్ ఫిల్మ్ చేసినా కమర్షియల్ గా క్లిక్ అవ్వడం చాలా అరుదు. కానీ కొందరు డైరెక్షన్ చేస్తే ఆ క్యారెక్టర్స్ నిజ జీవితాలను, హృదయాలను తడతాయి. మట్టిలో పుట్టే పాత్రలతో మ్యాజిక్ చేసే టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో టాప్ లో ఉంటాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈ డైరెక్టర్ స్టోరీని నమ్మి మూవీ తీస్తాడు. ఆ మూవీలో క్యారెక్టర్స్ కనిపిస్తాయి తప్ప హీరోలు, హీరోయిజం ఉండవు. స్టోరీనే ఆ మూవీకి హీరో. అలాంటిది వెట్రిమారన్తో లైఫ్ లో ఒక్క మూవీ అయినా చేయాలని అనుకునే తమిళ యాక్టర్ల లిస్టు చాంతాడంత ఉంటుంది. వెట్రిమారన్ తీసే మూవీలకు ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతారు. సహజంగా స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఈ స్టార్ డైరెక్టర్ ఫ్యాన్స్ గా స్టార్ హీరోలు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో గ్లోబల్ స్టార్ హీరో NTR కూడా జాయిన్ అయిపోయాడు. ప్రమోషనల్ ఈవెంట్ లో తారక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాయి. చెన్నైలో దేవర ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ, నా అభిమాన డైరెక్టర్ వెట్రిమారన్ సార్ ను అడుగుతున్నా సార్, దయచేసి నాతో స్ట్రైట్ తమిళ సినిమాను తీయండి, మనం తెలుగులో డబ్ చేసుకుందాం అని తారక్ రిక్వెస్ట్ చేశాడు. మొత్తానికి అన్ని కుదిరితే తాను కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పకనే చెబుతూ టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తున్నాడు తారక్. మరి తారక్ రిక్వెస్ట్ కు వెట్రిమారన్ రియాక్షన్ ఎలా ఉంటుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ అన్ని కుదిరితే తారక్ వెట్రిమారన్ కాంబినేషన్ మూవీ వచ్చినా సర్ప్రైజ్ కానక్కర్లేదని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తారక్ ఓపెన్ గా అలా అడగడం అందరినీ టచ్ చేసిందంటున్నారు. అందులోనూ తమిళ సెంటిమెంట్ తారక్ వాడేస్తున్నారంటున్నారు. We'll be right back.